سر 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 كنت اقول لك انا كنت اقول لك انا తొలగించి మరి వారి పిల్లల ఉజ్వలమైన భవిష్యత్తుకు పునాదిగా నాందిగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి దీన్నందరూ కూడా గ్రామ ప్రజలు ఇక్కడ ఉన్న స్కూల్ కమిటీ చైర్మన్ గారు అందరూ కూడా అర్థం చేసుకొని
మరి గతంలో ఎందుకు బాగు చేయలేరు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు బాగు చేస్తున్నారని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాలి. మీ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లలు బాగుంటేనే మీరు బాగుంటారు. ఈరోజు చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు, ఈ రైతులకు కావచ్చు అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడా పిల్లల భవిష్యత్తు బాగుండాలనేదే ముఖ్యం. తల్లిదండ్రులకు ఏ విధంగా పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటారో, కేసీఆర్ గారు అధికారం పదవి కోసం కాకుండా మరి ఈనాటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు, రేపటి నిర్మాతలుగా ఎదగాలనేది వారి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ విధంగా కేసీఆర్ గారు చేసే ప్రతి పని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండడంతో పాటు అందరు బాగుండాలి అనేది వారి ఆకాంక్ష. కాబట్టి మీ అందరూ కూడా మరి కేసీఆర్ గారి ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు సంజయ్ అన్న గారు కూడా అననిత్యం మీ అందరి కోసం కష్టపడుతూ ఉన్నారు. వారికి మేమందరం కూడా మీ ఆశీస్సులతో గెలిచిన వాళ్ళం. మీ అదే ఆశీర్వాదం ఉన్నట్టయితే తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా రైతాంగానికి కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఏ రంగంలో చూసుకున్న ప్రజలందరికీ కూడా అండగా కృషి చేసే ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ వేదికపై ఉన్న ఎంపీపీ గారు, ఎంపీడీఓ గారు రవీంద్ర రెడ్డి అన్న గారు, ముఖ్యంగా కార్యక్రమానికి చేసిన డిఓ గారు, స్థానిక పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా హస్సీపూర్ గ్రామంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకో. విద్య అనేది చాలా ముఖ్యం. దాంట్లో భాగంగా ఈ స్కూల్ ఇప్పటికే మంచి అభివృద్ధి చెందిన పాఠశాల. దాగుంటున్నామంటే నా వంతు కూడా తులసపత్రం సహాయం కూడా చేయడం జరిగింది. ఇవాళ ఈ బిల్డింగ్ కూడా దాదాపు 72 లక్షల 92 వేల రూపాయలు తోటి ఇక్కడ మన సంగంపల్లిలో భవనాన్ని నిర్మించుకోబోతున్నాం, పిల్లలకు బోర్డు సెట్ నిర్మించుకోబోతున్నాం. కాబట్టి ఈ సందర్భంలో మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై జై భారత్, జై కేసీఆర్. పథకం కేసీఆర్ కిట్, దాంతోపాటుగా ఒకటొకటి చెప్పుకుంటూ పోతే రైతు బీమా, రైతు చనిపోతే దవాఖాన్లు మంచి చేయదు, పల్లె దవాఖాన్లు, బస్తీ దవాఖాన్లు, ఏ రంగం చూసా విద్య, వైద్యం, వ్యవసాయం, ఆరోగ్యం ఏదో చూడదు. మేము ఇవాళ దేశంలో మనం గొప్ప ఉన్నాం. మరి మన గ్రామాలలో మన సర్పంచు, ఉప సర్పంచు, వార్డు మెంబర్లు సహకారంతో మా గ్రామ కార్యదర్శులు, మా ఎంపీడీఓ గారు, జిల్లా యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, మజార్పి చైర్మన్ అందరూ కలిసి పనిచేయడంతోటి ఇవాళ జగిత్యాల జిల్లా పల్లెటూర్లలో గ్రామాలలో స్వచ్ఛ సర్వేక్షణ అంటే స్వచ్ఛంగా ఉండే దాంట్లో చూస్తే దేశంలో 750 జిల్లాలు ఉంటే ఇంకో 2వ స్థానంలో వచ్చింది జగిత్యాల. దేశంలోనే ఎందుకు వచ్చింది, మనకి చెట్లు పెట్టుట్ల, ఈ వైకుంఠ ధామాలు కట్టుట్ల, ఈ నీళ్ళ ట్యాంకులు కట్టుట్ల, ఇవాళ మనం పరిశుభ్రత వీటి అంటే ఇంకా ఉండాలి. చాలామంది రోజు టీవీ పెట్టగానే అనుకుంటారు ఏం చేసింది సర్కార్, ఏం చేసింది అని చెప్పి. ఇవాళ సర్కార్ వేదిక మీదనే చెప్తున్నా, ఖచ్చితంగా ఇవాళ మనం ట్యాంకులు కట్టడం కొత్తవి, మొత్తం మన రాష్ట్రం డబ్బులే, చెరువులు దవ్వినాం, మొత్తం మన రాష్ట్ర పైసలే. రైతు బంధు మీకు ఏదైతే వస్తుందో ప్రతి నెల మొత్తానికి మొత్తం మన రాష్ట్రం పైసలు, బీడి కార్మికులు ఉన్నాయి మొత్తానికి మొత్తం మన రాష్ట్రం పైసలు, వృద్ధులు వితంతువులు గల పెన్షన్లు ఇచ్చే దాంట్లో ఇవన్నీ కలిపితే 102 రూపాయలు ఢిల్లీకి వెళ్ళచ్చేది. ఆ ఢిల్లీకి ఈజీఎస్ కానీ ఇవి కానీ అన్నిటికీ ఇచ్చేది ఎవరు అంటే మళ్ళీ మనం పంపే దాంట్లోకెళ్ళి 140 రూపాయలు రావాలి వస్తామంటే, కానీ మనకు 30 రూపాయలు. నిన్నడన్న గొర్రెలు ఇచ్చిందా ఈ ఊళ్ళో 69 గొర్రెలు ఇచ్చిన 29 కుటుంబాలకు, నిన్నడన్న 29 ఇచ్చినాయి లేవు, దీంట్లో ఒక్క రూపాయి లేదు ఏ సర్కారు, అన్నీ మనే దగ్గర పెద్ద చెరువులో చేపలు ఎత్తాం, ఆ ప్రతి పైసా మనదే, చెరువు దగ్గర పైసలు మనయే, దగ్గర పిల్లలు చెక్ డ్యామ్ కట్టిన పైసలు మనయే, బ్రిడ్జి కట్టిన పైసలు మనయే, 24 గంటలు కరెంట్ ఇచ్చేటందుకు కరెంటు పోల్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, ఉత్పత్తి ప్రతి రూపాయి మనదే. అంటే కేసీఆర్ గారు మంచి పరిపాలనతోటి సంపద పెంచి ఇవాళ గ్రామాలలో పంచుతున్నారు. దాంతో ఇవాళ గ్రామాలల్లో మంచి ఉపాధి దొరికింది. ఒకప్పుడు జగిత్యాల నియోజకవర్గం మొత్తం కలిపితే కమలాకర్ అంటే మీనన్న ఏడున్నాడు, మీనే జగిత్యాల నియోజకవర్గం అంటే అక్కడ మంగళకెళ్ళి మొదలుపెట్టి దరుదారు కాటు, జాబితా ప్రకారం మొదలుపెట్టి తిప్పరపడక ఇటు, ఇక మల్లారికెళ్ళి మొదలు పెడితే అసలు బొర్రె పిల్లలకి అన్ని ఊళ్ళు కలిపితే 20,000 ఎకరాలలో పొలాలు అవుతుంది.
తెలంగాణ రాకముందు ఈ 7 ఏళ్లల మార్పు గణనీయమైన మార్పు. 20,000 ఎకరాలకెళ్ళి 60,000 ఎకరాలకు పోయి 3 అంతలు బతికినా ఇంత సాధ్యమైందా? కేసీఆర్ సార్ చెరువులు తవ్వితే, నీళ్ళు ఇస్తే, కరెంట్ ఇస్తే, ఎరువులు ఇస్తే, 1 ఎకరానికి 5,000 రూపాయలు పెట్టుబడి ఇచ్చి మళ్ళీ పండించిన ధాన్యాన్ని వెంటనే కొంటున్నాం కాబట్టి వారం లోపల పైసలు ఇస్తున్నాం కాబట్టి రైతులు దాని దిక్కు మొగ్గు చూపుతున్నారు. ఇలా దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చింది. టీవీలలో చూస్తున్నారు కావచ్చు, వేరే దేశాలలో కరువు వచ్చింది, తిండికిలే కొట్లాడుతుంది పాకిస్తాన్ లెక్కన. మన దగ్గర బియ్యం ఎక్కువ దాన్ని బయటకు పంపాలంటే సడన్గా 20% పన్ను అయింది.